హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. అన్న, ఏపీఎస్ఎల్పిఆర్కి సంబంధించినటువంటి ఎస్ఐ పేపర్ వన్లో పేపర్ టూలో సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవి, పిటిషన్స్ ఏవేవి వేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్తో క్లారిటీగా చెప్పండి. మేము అందులో జాయిన్ అవుతాము. ఆల్రెడీ మీరు పిటిషన్స్ వేశారు అంటున్నారు, దాని డీటెయిల్స్ కొద్దిగా క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మాకు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, బట్ మీరు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని కాల్ మీ ఫర్ యాప్లో అయితే కాంటాక్ట్ అవుతున్నాము. మాకు దాని గురించి తెలియకపోయినా అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది కామెంట్స్లో కూడా పెడుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని ఎస్ఐకి సంబంధించినటువంటి దాంట్లో క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ వన్లో ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, పేపర్ టూలో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు. దానికి సంబంధించింది మీకు బుక్లెట్ కోడ్తో సహా అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. బుక్లెట్ కోడ్ ఏలో వచ్చేసి 62 క్వశ్చన్, బీలో వచ్చేసి 51, సిలో వచ్చేసి 90, డీలో వచ్చేసి 74. ఇది మీకు క్వశ్చన్ వచ్చేసి పటాలకు సంబంధించినటువంటిది. అలాగే ఇంకా పేపర్ టూలో వచ్చేసే క్వశ్చన్స్, ద స్టేట్ ప్రొడ్యూసింగ్ లార్జెస్ట్ సీలింగ్ వ్యాక్స్ ఇన్ ఇండియా అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా, ఇది బుక్లెట్ కోడ్ ఏలో వచ్చేసి 62, బీలో వచ్చేసి 87, సిలో వచ్చేసి 80, డీలో వచ్చేసి 72. అలాగే బేస్డ్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2021, ద బెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మింగ్ ఇండియన్ స్టేట్స్ ఆర్ అని ఉండే క్వశ్చన్, కోడ్ ఏలో వచ్చేసి 96, కోడ్ బీలో 81, కోడ్ సిలో 74, కోడ్ డీలో 66. అలాగే అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ అనేటువంటి క్వశ్చన్, కోడ్ ఏ వచ్చేసి 7, కోడ్ బి వచ్చేసి 17, కోడ్ సి వచ్చేసి 12, కోడ్ డి వచ్చేసి 2. అలాగే నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ ఈల్డెడ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఆఫ్ పిట్ డ్వెల్లింగ్స్ అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కోడ్ ఏలో 46, కోడ్ బిలో 38, కోడ్ సిలో 30, కోడ్ డిలో 21. అలాగే ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఇనిషియేటెడ్ ఇన్ ద క్వాడ్ క్యూయుఏడి 22 సమ్మిట్ హెల్డ్ ఇన్ టోక్యో అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ కోడ్ ఏలో వచ్చేసి ఇది 31, కోడ్ బిలో 23, కోడ్ సిలో 55, కోడ్ డిలో 46. ఇక నెక్స్ట్, హూ మేడ్ బాంబే ముంబై యాజ్ ఏ మేజర్ కమర్షియల్ హబ్ అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా, కోడ్ ఏలో వచ్చేసి 55, కోడ్ బిలో 47, కోడ్ సిలో 39, కోడ్ డిలో 30. ఇక ఏ కలర్ బ్లైండ్ అనేటువంటి క్వశ్చన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అందులో కోడ్ ఏలో వచ్చేసి 17, కోడ్ బిలో 7, కోడ్ సిలో 02, కోడ్ డిలో 12. ఇవి మొత్తం ఎస్ఐలో ఉన్నటువంటి క్వశ్చన్స్. వీటిపైన పిటిషన్ వేయడానికైతే వెళ్ళారు, బట్ కొంతమంది పిటిషన్స్ వేశారు, బట్ నాకైతే పర్సనల్గా కాల్ చేసి అన్న ప్లీజ్ వాటిని హైడ్లో పెట్టండి, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, మేము అది సక్సెస్ అయ్యాక మీ ముందు చెప్తాము డెఫినెట్గానే అయితే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ పెట్టడం వల్ల కొన్ని అయితే నేను హైడ్ చేస్తున్నాను. బట్ మొత్తానికి నాకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, నన్ను అప్రోచ్ అవుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అన్న పిటిషన్స్ అయితే వస్తున్నాయి కానీ మరి దీనిపై ప్రభుత్వం కానీ బోర్డు కానీ ఎటువంటి స్పందన అయితే లభించట్లేదు. ఒకవేళ దీనిపై బడ్జెట్ సమావేశాల్లో కనుక చర్చించకపోతే మాత్రం ఇంకా మాకు చేయి దాటిపోయే అవకాశం ఉంది, మీరేమైనా హెల్ప్ చేయగలరా అని అడిగితే నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు వినతి పత్రాలతో కలెక్టర్లకి మీ యొక్క నాయకులకి చెప్పమని అయితే నేను ఇంతకుముందు కూడా రిక్వెస్ట్లు పెట్టాను. ఇంకా అదే మీరు చేయాల్సింది, మీకు సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అయితే ఏదైనా చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మేబీ ఇంకా నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే పీసీకి కానీ ఎస్ఐకి కానీ ఒక 5% తగ్గిస్తే బాగుంటుంది, తగ్గించేటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తుంది అనేటువంటిది అయితే, ఎందుకంటే మళ్ళీ నేను మీకు ఆశ పెడుతున్నాను అనేది కాదు, బట్ నాకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుస్తుంది. బట్ అఫీషియల్గా వస్తే నేను దాన్ని క్లియర్గా అయితే చెప్పగలను, ఒక నమ్మకంతో అయితే ఉన్నాను. బట్ ప్రభుత్వం ఎందుకంటే ఖచ్చితంగా దీని ఎఫెక్టు నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్ మీద పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై స్పందించేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. బట్ మీరైతే ఎప్పటికప్పుడు గ్రౌండ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ క్షణమైనా రావచ్చు, ఎందుకంటే 24th తర్వాత మేబీ ఇంకా సైట్లో కూడా అప్డేట్ అయితే పెట్టవచ్చు. కాబట్టి నేను చెప్తున్నటువంటిది మీరు అన్నిటికైతే రెడీగా ఉండండి, మాక్సిమం మనకైతే పాజిటివ్గా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది, అది ఎస్ఐకైనా సరే పీసీకైనా సరే. ఇంకా కోర్టు విషయం మళ్ళీ కామెంట్స్ పెడతారు కాబట్టి అది కూడా చెప్తున్నాను, హైకోర్టు విషయంలో తీర్పు 20కి రాలేదు అంటే మాత్రం డెఫినెట్గా ఒక 26th లోపు అయితే 100% మనకు పాసిబిలిటీ అయితే వస్తాయి. 100% నేను రాసిస్తున్నాను, ఒక మనకైతే క్వశ్చన్స్ పై యాడ్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బట్ అది ఎంత అని మాత్రం క్లారిటీగా చెప్పలేను. మళ్ళీ మీకు చెప్పి అంటే ఇంతవరకు మనం 8 క్వశ్చన్లకు అయితే మనం క్లారిటీగా ఇచ్చాము, వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, మరి
వాటిని జడ్జి గారు ఏ విధంగా అంటే పునరాలోచన చేసి దానిపై ఏ విధంగా స్పందిస్తారనేది అది వాళ్ళ చేతిలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు ఉన్నటువంటిది. మరొక అప్డేట్తో మీ ముందైతే ఉంటాను. సో వీడియోని లైక్ చేయలేదు లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే నేను ఇలాంటి బ్యూటిఫుల్ అప్డేట్స్ని అయితే మీకోసం ప్రజెంట్ చేస్తూ ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మీ ఆనందరాజ్, మహాదేవి డిజిటల్స్.